హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను బ్రెడ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చెప్తాను. అందుకన్నా ముందు మీరు ఇంకేసిన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అకౌంట్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంక లేటెందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక 4 బ్రెడ్స్ తీసుకోండి. వాటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘీ కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోండి. నేను 4 బ్రెడ్స్కి బటర్ని కరిగించి అప్లై చేసేసుకున్నాను. ఘీ అయినా పర్వాలేదు, టేస్ట్ ఏమి మారదు. తర్వాత ఒక దోశ పెనం పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత బ్రెడ్స్ని వాటి మీద సైడ్ బై సైడ్ వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేయండి. అప్పుడు బ్రెడ్స్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల టైం కొంచెం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, అయినా కూడా ఇలా చేస్తే క్రిస్పీగా పర్ఫెక్ట్గా మనకు బ్రెడ్ అయితే వచ్చేస్తుంది. మధ్యలో మనం సరిగ్గా ప్రెస్ చేయకపోతే రైట్ సైడ్ ఉన్న బ్రెడ్ లాగా మధ్యలో వైట్గా ఉండి ఎడ్జెస్ మాత్రం బ్రౌన్గా ఫ్రై అయిపోతుంది. సో మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. బ్రెడ్ మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇలా టర్న్ చేసుకుంటూ మిగిలిన బ్రెడ్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోండి. లేదా మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉంటే దాంతో ఫ్రై చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకుని బార్డర్స్ని కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక బ్రెడ్ని 6 to 9 pieces వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు వేసేయండి. ఆ తర్వాత అందులో 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేయండి. మిరపకాయలు లైట్గా వేగాక అందులో 1 కప్పు క్యాబేజ్ పొడవుగా స్లైసెస్ చేసుకుని యాడ్ చేసేయండి. క్యాబేజ్ ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకుని యాడ్ చేసేయండి. ఇందులో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసేయండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను మసాలా వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ మసాలా వాటర్ ఎలా చేయాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో మష్రూమ్లో ఇది ఎలా చేయాలో చెప్పాను, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, అది క్లిక్ చేసి చూసేయండి. నెక్స్ట్ ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేయండి. స్మూత్గా టర్న్ చేసుకోండి, లేకపోతే బ్రెడ్ అంతా పేస్ట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. ఈ వాటర్ అంతా బ్రెడ్ అబ్జర్వ్ చేసేసుకుంటే బ్రెడ్ మంచూరియా రెడీ అయిపోయినట్లే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. బ్రెడ్ మంచూరియా రెడీ. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.